తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ముమ్మిడివరం ఐపోలవరం కాట్రేనికుల మండలాల్లో 46 పంచాయతీలకు 4 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 42 పంచాయతీల సర్పంచ్ పదవికి 139 మంది బరిలో నిలిచారు. ఈ నెల 21న జరగనున్న ఎన్నికలకు ఈ నెల 19వ తేదీతో ప్రచారం ముగుస్తుంది. దీనితో గ్రామాల్లో ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు అభ్యర్థులు. ఓటర్లను ఆకట్టుకునేలా మంది మార్బలంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాణిలంక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలో ఉన్న సత్యపతిని గెలిపించాలని ఆమె తరఫున పలువురు ప్రచారం చేస్తున్నారు. ఆశీస్సులు ఆదరాభిమానాలతో పోటీ చేయుచున్నటువంటి జగనన్న పార్టీ మర్చిపోకండి.